గణనాథుల్ని వేడుకలు పలికేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేందర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ రేజల్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు రంగరంగ వైభవం జరుగుతాయి. సో ముంబై మించిన తరహాలో హైదరాబాద్లో నిమజ్జన వేడుకలు జరుగుతాయి. అనుకున్న సమయానికే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరిగింది. దాదాపు 1 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బడా గణేష్ సంపూర్ణ నిమజ్జనం జరిగింది చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా కాస్త నిమజ్జన ప్రక్రియ అంటే అటుగా జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం పూర్తిగా నీటిలో బడా గణేష్ మునిగిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి టాప్ వ్యూ కనుక మనం గమనించైతే ప్రజెంట్ మనం చూస్తుంది ఎన్టీఆర్ మార్గ్ సంబంధించిన వ్యూ. అది భారీ జన సందోహం నడుమ అక్కడ వినాయక నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాదాపు ఎన్టీఆర్ మార్గ్లో 9 పెద్ద క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగింది చెప్పుకోవచ్చు. మిగతా క్రేన్ల వద్ద సో చిన్న వినాయకుడు కావచ్చు, పెద్ద వినాయకుడు కావచ్చు, అంతా కూడా అటువైపు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 11 రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న గణనాథుడు సో ఇక్కడ సాగర చెంతకు చేరుతున్న వేళ మొత్తం కూడా కోలాహలమంతా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద వినాయకులంతా కూడా ఇటు నెక్లెస్ రోడ్ వైపు కావచ్చు, అంతేకాకుండా ఎన్టీఆర్ మార్గ్ వైపు కావచ్చు, ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, 3 ప్రాంతాల్లో దాదాపు 32 క్రేన్లను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10,000 మందికి పైగా జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు వినాయక నిమజ్జనం జరుగుతుంది. మరోవైపు క్లీనింగ్ ప్రక్రియ కూడా చేస్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. భారీ జన సందోహం అంతా కూడా నడుమ వినాయక నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు, భారీ జన సందోహం సెక్రటరియేట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ అంతేకాకుండా నెక్లెస్ రోడ్ వైపు వ్యూ. ఇది టాప్ వ్యూ. ఒకసారి టాప్ వ్యూ కనుక మనం గమనించైతే చాలా భారీ ఎత్తున జనాలందరూ కూడా వెళ్తున్నారు. మెల్లమెల్లగా సాగర తీరం వైపు వినాయక నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. బాల గంగాధర్ తిలకు స్ఫూర్తిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వీళ్ళందరూ కూడా సక్సెస్ చేసే పనులని చెప్పుకోవచ్చు. చిన్న వినాయకులు అంటే ఇటు బైక్ పై తీసుకొచ్చిన వినాయకులు కావచ్చు, ఆటో పై తీసుకొచ్చిన వినాయకులు కావచ్చు, ట్రాలీపై తీసుకొచ్చిన వినాయకులు, కాలరలో తీసుకొచ్చిన వినాయకులు, కొంతమంది నడుచుకుంటూ వివిధ రూపాల్లో వివిధ ఆకారాల్లో వివిధ అవతారాల్లో వినాయక రూపాలన్నీ కూడా ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు 11 రోజుల పాటు సో 5 రోజుల పాటు సో పూజలు అందుకున్న తర్వాత దాదాపు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ఇప్పటివరకు దాదాపు 40,000 విగ్రహాలు నిమజ్జనం చేసినట్టుగా అధికారులకు అంచనా రావడం జరిగింది. అంతేకాకుండా దాదాపు గత ఏడాదితో పోలిస్తే ఈనాది 30% అధికంగా వినాయక మండపాలు వెలిసాయని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి TV5తో చెప్పిన నేపథ్యం కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వినాయక నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్నారు. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి అటు క్రేన్ నెంబర్ 4 అక్కడ మహాగణపతి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నేరుగా పాదయాత్ర చేసుకుంటూ ఐమాక్స్ వరకు రేవంత్ రెడ్డి వెళ్లిన సందర్భం మనం చూసాము. భారీ జన సందోహం, లక్షలాది మంది జనమంతా కూడా రేవంత్ రెడ్డి వెంట నడిచిన నేపథ్యం కనిపించింది ఇక్కడ నిమజ్జన ప్రక్రియలో. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి నిమజ్జన ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే దాదాపు 1:30 నుంచి 1:40 మధ్యలో బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ జరిగిందో పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు కాస్త రిలాక్స్ అయిన నేపథ్యమే కనిపించింది. ఇంతకుముందుకే మనకు ఇటు తెలుగు తెలుగు ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ గణేశుడు కూడా నిమజ్జన ప్రక్రియ కోసం వెళ్లిన నేపథ్యమే కనిపించింది. ఇక పెద్ద పెద్ద వినాయకులంతా కూడా ఇటు ట్యాంక్ బండ్ వైపు పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొన్ని వినాయకులు ఇటు నెక్లెస్ రోడ్ వైపు, అంతేకాకుండా మరికొన్ని పీవీ ఘాట్, అంతేకాకుండా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తున్న నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. విగ్రహాల నిమజ్జనానికి ఈ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసిన నేపథ్యం కనిపించింది. వివిధ ఆకారాలు, వివిధ డెకరేషన్ల మధ్య చూసుకోవచ్చు మనకు విజువల్స్లో. సో ఇటు ట్రాలీల వద్ద, కార్ల మీద, అంతేకాకుండా బైక్ల మీద డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ డెకరేషన్స్ చేసుకుంటూ తీసుకొస్తున్న నేపథ్యమే కనిపించింది చెప్పుకోవచ్చు. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సంబరాలు మాత్రం అంబరం అంతా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కొత్త హంగులతో, కొత్త రూపాలతో వినాయక మండపాలు వెలుస్తాయి. అంతేకాంటే వినాయక నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతున్న నేపథ్యం ప్రధానంగా కనిపించకపోవచ్చు. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ మొదలుకొని చిన్న గల్లీలో పెట్టిన గణేష్ వరకు కూడా నిమజ్జన ప్రక్రియ అనేది మొత్తం ఇవాడితో సంపూర్ణంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. భారీ గణనాథులంతా కూడా ఇటు సాగర తీరం వైపు వస్తారని చెప్పుకోవచ్చు. ఈ హుసేన్ సాగరే కాకుండా ఇటు మనకు మినీ ట్యాంక్ బండ్ అయిన సరణనగర్ కావచ్చు, కూకట్పల్లి చెరువు కావచ్చు, దాంతోపాటు మినీ బేబీ పాండ్స్ అన్ని కూడా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నిమజ్జన ప్రక్రియ రేపటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం తర్వాత మెల్లమెల్లగా గణనాథులందరూ కూడా గంగమ్మ చెంతకు చేరుతున్నారు. భజనలు, ఆటపాటలు, కోలాటాలు,
డప్పు దరువుల నృత్యాలతో అందరూ కూడా సాగర తీరం వైపు సాగుతున్న నేపథ్యంలో మనకు ప్రధానం కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ గణేష్ నిమజ్జన వేడుకలు చూడడానికి దాదాపు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు. సో నిమజ్జన ప్రక్రియను చూస్తూ ఉంటారు కండ్లారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ కొనసాగిందో దాని తర్వాత ఇక మెల్లమెల్లగా వినాయక నిమజ్జన ప్రక్రియ అనేది ముగిసే అంకానికి చేరుకుని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత పెద్ద టాస్క్ జిహెచ్ఎంసీ అని చెప్పి క్లీనింగ్ ప్రక్రియ దాదాపు 5 నుంచి 10 రోజుల పాటు క్లీనింగ్ ప్రక్రియ సాగుతుంది చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ నరేందర్.